హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ పాయసాన్ని వేడిగా తిన్నా లేకపోతే చల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా స్వీట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక కప్ దాకా కొబ్బరి వేసుకున్నాను వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ లేకపోతే ఇలా వడబోసుకునేది పెట్టుకొని కొబ్బరి పాల్ని సపరేట్ చేసుకోవాలి కాటన్ క్లాత్ పెట్టుకొని అయినా సపరేట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా వడబోసుకునేది పెట్టుకొని అయినా సపరేట్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి పాలు మొత్తం మిగతా కొబ్బరిని కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలాన్ని సపరేట్గా తీసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేసుకొని రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోకూడదు రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు జీడిపప్పును వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ జీడిపప్పుని పక్కకు తీసి పెట్టుకోవాలి జీడిపప్పును తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలోకి మనం బియ్యంని గ్రైండ్ చేసాం కదా రవ్వలాగా ఆ రవ్వని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అలాగే వదిలేస్తే మాడిపోతుంది ఇలా బాగా కలుపుకుంటూ బియ్యం రవన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని కొబ్బరిపాలని సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరిపాలని ఇందులోకి వేసుకోవాలి కొబ్బరి పాలు అన్నీ వేసుకున్న తర్వాత తగినంత చక్కెర వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పాలు ఒక రెండు గ్లాసుల దాకా ఉంటాయి ఈ రెండు గ్లాసులకి ఒక గ్లాసు దాకా పాలని వేసుకోవాలి గట్టి పాలని ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని చక్కెర సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఇంకోసారి చక్కెర వేసుకొని కలుపుకోవాలి ఈ పాలు ఇంకా కొబ్బరి పాలు అంతా బాగా మరగాలి మరుగుతేనే టేస్ట్ వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మనం బియ్యం రవ్వని వేసాం కదా అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి అలా అవుతేనే బియ్యం రవ్వ కూడా మెత్తపడుతుంది ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అలా మరిగించుకుంటే ఈ పాయసానికి చాలా టేస్టీ వస్తుంది బియ్యం రవ్వ ఎందుకు వేస్తామంటే ఈ పాయసానికి థిక్నెస్ రావాలని బియ్యం రవ్వ వేస్తాం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా లేకపోతే వేడివేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి పాయసము మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ